గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ స్థానంలో గెలుపుపై ఆయా పార్టీల అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. ముస్లింల ప్రాబల్యం ఉన్న సీటులో ఈసారి టీడీపీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. మరోవైపు మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తామనే అంచనాల్లో వైసీపీ ఉంది. తెలుగుదేశం నుంచి నజీర్ అహ్మద్, ఫ్యాన్ పార్టీ నుంచి నూరి ఫాతిమా పోటీ చేశారు. పోలింగ్ సరళిని ఎవరికి వారు విశ్లేషించుకుంటున్నారు. గుంటూరు ఈస్ట్లో పోలింగ్ పాలిటిక్స్ పై ఇన్సైడ్ స్టోరీ. పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి ఆయా పార్టీల అభ్యర్థులు, నేతలు పోలింగ్ సరళిపై ఎవరికి వారు తమ తమ అంచనాల్లో మునిగి తేలుతున్నారు. వాస్తవ పరిస్థితిని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమై ఉంది. కానీ గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆశల పల్లకిలో విహరిస్తున్నారు, ఊహాలోకంలో పయనిస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ స్థానంలో ఈసారి టీడీపీ గెలుపు పక్కా అనే అంచనాతో ఉన్నారు ఆ పార్టీ నేతలు. సైకిల్ పార్టీ అభ్యర్థి నసీర్ అహ్మద్ కు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. వైసీపీ నుంచి పోటీ చేసిన నూరి ఫాతిమాకు హోప్స్ లేవనే చర్చ సాగుతోంది. గుంటూరు ఈస్ట్ లో ముస్లిం ప్రాబల్యం ఎక్కువ. ఇతరులు పోటీ చేస్తే గెలిచే ఛాన్స్ ఉండదు. దీంతో ఏ పార్టీ అయినా ముస్లిం నేతకే సీటు కేటాయిస్తుంది. లాల్ జాన్ బాషా ఉన్నప్పుడు ఈ స్థానంలో టీడీపీకి మంచి పట్టుండేది. ఈ నేత సోదరుడు ఎస్ఎం జియావుద్దీన్ 2 సార్లు సైకిల్ పార్టీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. రోడ్డు ప్రమాదంలో లాల్ జాన్ బాషా దుర్మరణం తర్వాత ముస్లింలలో టీడీపీ పట్టు కోల్పోయింది. దీంతో గుంటూరు ఈస్ట్ లో 2 దశాబ్దాలుగా తెలుగుదేశం అభ్యర్థి గెలవలేదు. ఈసారి ఎలాగైనా పసుపు జెండా ఎగరవేయాలని ప్లాన్ వేసి నసీర్ అహ్మద్ ను బరిలో దింపింది. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఓడిపోయిన ఈ నేతకు టీడీపీ జాతీయ అధికారి ప్రతినిధి పదవి ఇచ్చి ప్రోత్సహించింది. నసీర్ అహ్మద్ కూడా శక్తి వంచన లేకుండా పార్టీ కోసం పనిచేసి మైనార్టీల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు ఈ స్థానం నుంచి వరుసగా 2 సార్లు గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా ఈసారి తన కూతురు నూరి ఫాతిమాకు టికెట్ ఇప్పించుకున్నారు. మూడోసారి కూడా తమదే గెలుపని ప్రచారం చేసుకున్నారు. కానీ టీడీపీ అభ్యర్థి పక్కా వ్యూహంతో ముందుకు సాగారు. గుంటూరు ఈస్ట్ లో ముస్లింలతో పాటు కాపులు అధికం. జనసేన పొత్తుతో కాపు సామాజిక వర్గం నసీర్ అహ్మద్ కు పూర్తిగా సహకరించింది. బీజేపీ పొత్తుతో వ్యాపార వర్గాలతో పాటు ఆర్ఎవైసీలు టీడీపీ అభ్యర్థిని ఆదరించారనే ప్రచారం ఉంది. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సక్సెస్ అయిందనే టాక్ నడుస్తోంది. టీడీపీ అభ్యర్థి నసీర్ అహ్మద్ కూడా అన్ని వర్గాలను కలుపుకుని ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. 2019లో ఓడిపోయినా ఎక్కడా వెనక్కు తగ్గకుండా వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేయటం ఈ నేతలకు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. దీంతో గుంటూరు ఈస్ట్ లో ఈసారి తెలుగుదేశం జెండా ఎగిరే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.